క్రీడా ప్రముఖులు మిస్టర్ వెంకట్ నమ్మిశెట్టి, జనరల్ సెక్రటరీ జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలుగు వాసి అయిన వెంకట్ నమ్మిశెట్టి గారు. మన టోక్యో స్పోర్ట్స్ ఒలింపిక్స్ లో మన ఇండియా ఎంత ఎంత టాప్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందో, పర్టికులర్లీ జూడో స్పోర్ట్ లో కూడా బ్రాంజ్ మెడల్ వరకు వెళ్ళిన ఫెడరేషన్ కి జనరల్ సెక్రటరీ అయిన మిస్టర్ నమ్మిశెట్టి వెంకట్ గారిని ఐ టేక్ ది ట్రూ ప్రివిలేజ్ అండ్ హానర్ టు ఇంట్రడ్యూస్ యు ఆల్ ఇన్ యశోధర టీవీ. విజయవాడ ఈయన సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ మొన్న టోక్యో ఒలింపిక్స్ లో మన బ్రాంజ్ కంటెస్టెంట్స్ వరకు వెళ్ళి స్లైడ్ గా మిస్ అయ్యారు. అండ్ ఇది ఈ కష్టం ఊరికే ఒక రోజు పడుకుంటే లేస్తే వచ్చింది కాదు, ఎన్నో ఏళ్ల శ్రమ కృషి ఈయన పడిన కష్టాన్ని తన డెస్టినేషన్ వరకు తీసుకెళ్తే ఇవాళ టోక్యో ఒలింపిక్స్ లో ఇవాళ మనం అంతా మన భారతదేశం గర్వంగా బయటకు వచ్చింది. సో ఆయన దగ్గరే మనం తెలుసుకున్నాం మిస్టర్ నమ్మిశెట్టి వెంకట్ గారి పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఆయన ఎలా కష్టపడి పైకి వచ్చారు. దాంతోపాటు మొన్న ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆగస్ట్ 15 అందరు ఫెడరేషన్స్ లో పిలిచినప్పుడు ఈజ్ ఓన్లీ పర్సన్ ఫ్రమ్ సౌత్ ఇండియా మిస్టర్ నమ్మిశెట్టి వెంకట్ గారు, నమస్తే అండి. యశోధర టీవీ నుంచి ఐ హార్టీ వెల్కమ్ అండి. మొన్న లాస్ట్ మీరు ఇంత స్ట్రగుల్ చేసి ఈ జూడో ఫెడరేషన్ లో ఎలా మన దేశానికి టోక్యో ఒలింపిక్స్ రిప్రజెంటేషన్ వచ్చేటట్టుగా ఎలా స్ట్రగుల్ అయ్యారు, దాన్ని గుర్తించిన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మీరు ఎలా స్పెండ్ చేశారు 1.5 అవర్ టైం, ఆ ఎక్స్పీరియన్సెస్ అంతా షేర్ చేసి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎలా పైకి రావాలి, ఏం చేయాలి, రొటీన్స్ ఎలా మార్చుకోవాలి, నో సంథింగ్ ఫ్రమ్ యూ సార్. గొప్ప అనుభూతిని మాత్రం చెప్పాలి, ఎందుకంటే జీవితంలో అందరికీ దొరకనటువంటి ఒక గొప్ప అనుభూతి మాకు దొరకటం మా పూర్వజన్మ. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిని వారు మమ్మల్ని బ్రేక్ఫాస్ట్ ఆహ్వానించిన సందర్భంలో ఐ ఫీల్స్ వెరీ ప్రౌడ్. వాస్తవానికి మోడీ గారి విధానం వింటే అటువంటి వాళ్ళు ఎలా ప్రధాని అయ్యారు అనడానికి ఎన్నో నిదర్శనం చెప్పచ్చు. మంచుకి మా స్పోర్ట్స్ గురించి చెప్పాలంటే వారు అసలు వారిని ఐడెంటిఫై చేసిన విధానం టోక్యో ఒలింపిక్స్లో ఫస్ట్ టైం ఇంకా 7 మెడల్స్ గెలవటం అన్నది కూడా ఒక బిగ్ అచీవ్మెంట్. దాన్ని వారు స్పోర్టివ్గా తీసుకొని వారు చెప్పిన విధానం ఏంటంటే మీ అందరికీ కూడా తెలియాలి తెలియకూడాలి, ఒక ఒలింపిక్కి ఒక పర్సన్ పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఆ స్పోర్ట్స్ సంబంధించిన ఆ ఫెడరేషన్స్ ఆఫ్ ఇండియా అరౌండ్ జస్ట్ లైక్ జూడో, వెయిట్ లిఫ్టింగ్ అండ్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్, ఇలా వాళ్ళు వాళ్ళ ఫెడరేషన్స్ తీసుకునే కృషి, వాళ్ళ యొక్క ఫైల్, వాళ్ళు నిరంతరం జీతం మధ్యాలు లేకపోతే పనిచేసే ఫెడరేషన్స్ ఉండటం, వాళ్ళు ఉండే ఉండడం వలనే కదా వాళ్ళు కొంత ఎక్సలెంట్ కోచెస్ కూడా అపాయింట్ చేసుకొని ఆ స్పోర్ట్ని ఈ కోచెస్ ద్వారా డెవలప్ చేయడం అనేటువంటి ఐడెంటిఫికేషన్ వారు ఐడెంటిఫై చేయటువంటి చాలా చాలా గొప్ప విషయం అనమాట. స్టూడెంట్ ఫ్రెండ్స్, మనం చాలా రోజులు ఇవాళ రోజుల్లో సోషల్ మీడియాలో అందరూ అంటున్నారు నరేంద్ర మోడీ గారు ఒలింపిక్ స్పోర్ట్స్ లో బడ్జెట్ తగ్గించారు, దానివల్ల ఇంకా రావాల్సిన మెడల్స్ కూడా రాలేదండి. యాజ్ ఎ ఫెడరేషన్ మెంబర్ గా సీ ది వే ది గవర్నమెంట్ సపోర్టెడ్ అని చెప్పి ఆయన నోరు గారు చెప్తున్నప్పుడు దిస్ షుడ్ బి ది రోల్ మోడల్, వెరీ గ్లాడ్ టు నో సార్ ప్లీజ్. అంటే ఆ మాటకి నేను మాట చెప్పాలండి, నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖేలో ఇండియా అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేసిందే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దానికి 14,000 కోట్లు నరేంద్ర మోడీ దాంట్లో గొప్ప ఆ స్పోర్ట్స్ వస్తే నేను అనుకున్న సందర్భంగా చెప్తాను. సో స్పోర్ట్స్కి నరేంద్ర మోడీ గారు ఇచ్చే సపోర్ట్ ఇంత దగ్గర దానికి ఉదాహరణ మీకు 4 విషయాలు నేను సందర్భంగా చెప్పదాం. ఒకటి, వారు ఈ ఫెడరేషన్స్ని ఎవరైతే అంటే టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న 18 క్రీడలు ఆ ఫెడరేషన్ ఫెడరేషన్ ఇన్వైట్ చేసి అండ్ ఆ ప్లేయర్ ఆ ఒలింపిక్స్ విధంగా సక్సెస్ అవడానికి గల కోచెస్ ఎవరు వాళ్ళని వాళ్ళతో ప్రయాణం చేసిన వాళ్ళు కూడా ఆహ్వానించండి. అట్ సేమ్ టైం 7 గెలిచారు, గెలిచిన వాళ్ళే కాదు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి క్రీడాకారుని ఆఖరికి ఫిజో థెరపిస్ట్ కూడా ఇన్వైట్ చేయండి, వాళ్ళని పిలవటం అన్నది వారిలో మేము తెలుసుకున్న
సంపాదించారన్నమాట. వారు సంస్థలకు మీరు ఉంటుంది అవసరం పిలుస్తున్నమే కాదు, ఒక ప్రధానమంత్రి గారిని కల్పించడమే కాదు, వారికి షెడ్యూల్ ఏర్పాటు చేశారు ఈ టీంకి. ఈ 125 మంది ఒలింపియన్స్ని, 18 ఫెడరేషన్స్ని, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ని, కోచెస్ని, ఎంటైర్ టీంని ఒక 3 రోజులు వారితో బ్రహ్మాండమైన ప్రయోగం, ఒక అద్భుతాన్ని చేపించారు వాళ్ళు. అదేంటంటే 14వ తారీఖు మమ్మల్ని రాష్ట్రపతి గారితో పేరేడు వారితో పాటు మన తెలుగు వారు శ్రీ వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి, అలాగే 4 సెంట్రల్ మినిస్టర్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ స్పోర్ట్స్, ఇంతమందితో మమ్మల్ని కనసత్కారం ఒక రాష్ట్రపతి భవన్ రెడ్ కార్పొరేషన్ తీసుకెళ్ళి వారు ఎక్కడికెళ్తే అక్కడ మా టేబుల్ మా పేర్లు మా కుర్చీలు వెల్ ఆర్గనైజ్ వారు లోపలికి వెళ్ళాక 1% అలంకరించి మళ్ళీ ఏ విభాగానికి అంటే క్రీడాకారులు ఫెడరేషన్ టెక్నికల్స్ ఎవరికాడు గ్రూప్స్ ఫోటో తీసి ఒక చరిత్రలో అది ఎప్పటికాలం ఉండిపోయే విధంగా ఆ రోజంతా కూడా మాకు రాష్ట్రపతి భవన్ రాష్ట్రపతి గారితో కలిసి మరుసటి రోజు ఆగస్టు 15 మన రెడ్ ఫోర్ట్ దగ్గర అక్కడ జరిగే ఇండిపెండెన్స్ డేకి మమ్మల్ని అందరూ అతిథిగా పిలిచి మాకు ప్రత్యేక గ్యాలరీ అక్కడ మాకు కావాల్సిన సకల మర్యాదలు ఛాల్స్తో సత్కరించి మమ్మల్ని గౌరవాదంగా కూర్చోబెట్టి వారి ఉపన్యాసం అనంతరం ఎనకోటమైన ఉపన్యాసం అనంతరం మళ్ళీ మా దగ్గరికే వచ్చి అక్కడ ఏకూడదేంటల్లా ప్రధానమంత్రి గారు స్వయంగా మా దగ్గర వచ్చి మమ్మల్ని అందరిని అప్రిషియేట్ చేసుకుని వెళ్ళిన విధానం. అట్లాగే 15వ తారీఖు సాయంత్రం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు వీళ్ళందరినీ సత్కరిస్తూ వాళ్ళ వాళ్ళ భాగానికి సంబంధించి మా వరకు మా చూడడానికి 25 లక్షలు కేంద్ర వాళ్ళు వారు ఆ ప్రోగ్రాము 3-4వ రోజున ప్రధానమంత్రి గారు మేమంతా ఎక్కడో ప్రధానమంత్రి గారు అక్కడ ఎక్కడో పెడతారు వారు ఇక్కడ నుంచి 4 మాటలు చెప్పి మమ్మల్ని ఇన్స్పైర్ చేసి పంపిస్తారు అనుకున్నాం. బట్ అక్కడ ఎక్కడ కూడా వారు ప్రధానమంత్రి గారి లాగే కనపడారు. ఒక సామాన్యుడిగా వితౌట్ సెక్యూరిటీ మా మధ్యకు వచ్చి మాస్కులు కూడా వద్దు మిమ్మల్ని ఏ కరోనా కూడా ఏం చేయలేదు వారు మా భుజాల మీద చేతులు వేసుకుని మాకు ఐస్ క్రీమ్ తెప్పిస్తూ డ్రింక్స్ తెప్పిస్తూ 1 గంట 16 నిమిషాలు మా బాగుభోగతలన్నీ వారు కనుక్కొని ఇంతటితో కాకుండా 1-2 బాధ్యతలు 75 స్కూల్స్ ఇండియాలో మేము సెలెక్ట్ చేసుకొని ఒక ఒలింపియను ఒక ఫెడరేషను వాళ్ళ దగ్గరికి వెళ్ళి సామాన్యమైన స్కూల్లో మీరు ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ స్థితిగతులు వాళ్ళ జీవన విధానాలు వాళ్ళ ఆహార విధానాలు తెలుసుకొని మీరు అదొక రిపోర్ట్ తయారు చేసి మాకు ఇవ్వటమే కాకుండా రేపు 2024లో జరిగే ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్కి కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయమని అది 1 నెల రోజులు అంటే మోస్ట్ ప్రాపర్ 2 అక్టోబర్ ఆ రిపోర్ట్స్ కూడా మాకు అందజేయమని వారికి బాధ్యతలు చెప్పటం. నేను మీకు ఏమి ఇవ్వట్లేదు, మీరు నుంచి కొన్ని తీసుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత మన భారతదేశం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన 7 మెడల్స్ని రేపు 50 మెడల్స్గా మార్చే ఏ విధంగా వారికి ఇచ్చిన సత్కారం ఇంత అంతా కాదు, మా జన్మ ధన్యమైపోయిన ఆనందపడ్డాం. ఈరోజు వారు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో గొప్ప మాకు అక్కడ 2 విషయాలు మేము ఐడెంటిఫై చేయాలి. ఒకటి, అంతటి ప్రధానమంత్రి గారు ఎక్కడ కూడా ప్రధానమంత్రి గారు లాగా లేకుండా ఒక సామాన్యుడి వారి యొక్క ఆరోగ్యానికి నిజంగా కృతజ్ఞత. రెండోది, మేము కూడా ఇంత ఘనతో ఇందులో ఇంత క్రేజీ ఇంత క్రియేటివ్ ఉన్నప్పుడు ఎస్ నెక్స్ట్ వరల్డ్ పరిస్థితుల్లో మనం కూడా చేసే మెడలు కొట్టి మా క్రీడకు కూడా భారతదేశం 3 రంగుల జెండాను ఎగరేసి భారతీయ సత్తా చూపించాలన్నటువంటి పైరు ఆయన ఇచ్చిన స్ఫూర్తిలో మాకు కనపడింది. హ్యాట్స్ ఆఫ్. చూసారా ఫ్రెండ్స్, చూసారా ఇవాళ రేపు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో మనం ఏమనుకుంటాం,
ఇంట్లో మన ఇంట్లో అబ్బాయి డాక్టర్ అవ్వాలో ఇంజనీర్ అవ్వాలో లాయర్ అవ్వాలో అనుకుంటాం. హియర్ ఒక ఇండియన్ ఒలింపిక్స్ లో జూడో ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ అయిన శ్రీ నమ్మిశెట్టి వెంకట్ గారు చెప్తున్నారు, ఆయన పడిన 20-30 ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఒక జూడో స్పోర్ట్ ని ఇంప్రూవ్ చేయడానికి ఇవాళ మెడల్ తెచ్చే స్టేజ్ కి వస్తే ఇవాళ గవర్నమెంట్ ఎంత సపోర్ట్ ఇస్తుందంటే ఈవెన్ స్పోర్ట్స్ కెన్ ఆల్సో బి టేకెన్ ఎస్ ఎ సీరియస్ కెరియర్. గుర్తుపెట్టుకోండి, యూత్ ఎవ్రీ వన్ హ్యాస్ టు వర్క్అవుట్. దేశం మనకి మన దేశం మనకేం ఇచ్చిందనే దానికన్నా మన దేశానికి ఏం చేయగలుగుతాం అనే దాని మీద స్పోర్ట్స్ రంగంలో కూడా మనం చేసి చూపించి మన సత్తా నిరూపించవచ్చు అని చెప్పి నమ్మిశెట్టి వెంకట్ గారు ఇండియన్ ఒలింపిక్స్ జూడో ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా చెప్తున్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఇంకా రానున్న కాలంలో ఎన్నో ఇంటర్వ్యూస్ తీసుకుంటూ మన యూత్ ఎలా ఇన్స్పైర్ అవ్వాలి, ఎలా హెల్దీగా ఉంటూ పద్దాక ఏదో ఫోన్ తో ఇంటరాక్ట్ అవ్వండి, డిజిటల్ మీడియా తెల్లండి, కానీ మీ ఫిజికల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఎలా యాక్టివ్ గా ఉంటూ డైట్ లో కూడా మనం తినేటప్పుడు కూడా ఇంకా గెట్ టుగెదర్ తింటున్నప్పుడు కూడా ఎలా తినాలి ఎలా తాగాలి, వాటర్ కూడా తినేసిన తర్వాత గన్నవర తాగకూడదు. సో మెనీ గుడ్ టిప్స్, ఈ చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే తప్పకుండా మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మన లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, మన భారతదేశానికి మనం ఒక ఆనిముత్తాలుగా నిలబడతాం. సార్ నమ్మిశెట్టి వెంకట్ గారు, మీ యొక్క కాంట్రిబ్యూషన్ దేశానికి ఎంతో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫిలిం ఇండస్ట్రీలో మళ్ళీ మీ ద్వారా ఎంతో మంది స్పోర్ట్స్ కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, గవర్నమెంట్ లో మెడల్ ఇస్తున్నారు, మా ఫిలిం ఇండస్ట్రీ కూడా యాక్టింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మీలాంటి హ్యాండ్సమ్ రియల్ హ్యాండ్సమ్ పీపుల్ ఇన్నర్ హ్యాండ్సమ్ పీపుల్ మీ దగ్గర వస్తారు. సార్ విషింగ్ యూ ఆల్ వెరీ బెస్ట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు యశోధరా టీవీకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ బెస్ట్ విషయం యశోధరా టీవీ ఆడియన్స్ కూడా చెప్పండి సార. యశోధరా టీవీ టీవీ వారికి నేను ఈ సందర్భంలో ఒక మెసేజ్ చెప్పదలుచుకున్నాను. అందరూ దయచేసి ప్రపంచంలో మనం ఏదైనా సాధించవచ్చు, ఏది సాధించాలన్నా చాలా విధాలుగా కష్టపడి వెళ్తే కానీ సాధించలేం, కానీ ఒక్కసారి డిస్టర్బ్ అయితే, ఉదాహరణకు నేను బిజినెస్ చేసినప్పుడు 10 కోట్లు పెట్టి బిజినెస్ చేసాం, లాస్ అయింది, మళ్ళీ కష్టపడడానికి ఒక 15 కోట్లు సంపాదించాం, కానీ ఆరోగ్యం అనేది పోతే మళ్ళా జీవితంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాదు. డబ్బులు తీసి జబ్బులు కొనుక్కునే పద్ధతుల నుంచి మీరు బయటికి రండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మూలాలు 4-4. 1, నిత్యం ఏదో ఒక రకమైన శారీరకంగా కష్టపడే వ్యాయామం చేయటం, 2, సెలెక్టెడ్ ఫుడ్, 3, సిస్టమాటిక్ స్లీప్, 4, పాజిటివ్గా ఆలోచించండి, ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఈ దేశానికి మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయగలం అన్నటువంటి ముందుకెళ్ళగలరు. తప్పకుండా సార్, చాలా చాలా థ్యాంక్స్ అండి. నమస్తే సార్. फिर से एक बार आप सबका यहां स्वागत करता हूं, और आप तो सब पराक्रमी लोग हैं, परिश्रमी लोग हैं, और देश की आन बान शान बढ़ाने वाले लोग हैं. देश में आप लोगों को कुछ न कुछ देने की स्पर्धा चल रही है, कोई राज्य ये दे रहा है, कोई एसोसिएशन ये दे रहा है, कोई बिकना दे रहा है, कोई फलाना दे रहा है, और आप भी अब लेते लेते थक गए होंगे. लेकिन मैं देने के लिए नहीं, कुछ मांगने के लिए आपसे बात करना चाहता हूं. देंगे क्या? नहीं, आवाज नहीं आ रही. नहीं, मैं कुछ मांग सकता हूं आपसे? आप देंगे? लेकिन प्रॉमिस बनना चाहिए.
नहीं खेल कूद वाला नहीं मांग रहा हूं, कुछ और मांग रहा। लो डर गए। नहीं मैं सच बताऊं, कुछ मैं कुछ मांगना चाहता हूं आज आपसे। देखिए ये 15 अगस्त कल आप लोग थे, देश आपको कितना प्यार करता है, देश आपको कितना सम्मान करता है, आप सबने अनुभव किया। इसका देश को बहुत लाभ हो सकता है, आप बहुत कुछ कंट्रीब्यूट कर सकते हैं। और जब आजादी के 75 साल हुए हैं तो मैं आपसे, क्योंकि आप खेलकूद के व्यक्ति हैं और जो आपकी महारत है वो ही चीज आप करें, ये मेरी अपेक्षा है। 2023 15 अगस्त करीब करीब 2 साल आपके पास होंगे, क्या इस 2 साल में एक एक खिलाड़ी, यानी ऐसा नहीं पूरी हॉकी की टीम, ऐसा नहीं, हॉकी का सब खिलाड़ी, क्या कम से कम आपको जहां पसंद हो 75 स्कूल्स में आप विजिट कर सकते हैं, यानी एक एक प्लेयर स्कूल वाले बुलाएं तो अच्छी बात है, वरना आप खुद स्कूल वालों को कहिए कि मैं आपके बच्चों के साथ 1 घंटा मैं बिताना चाहूंगा, बिताना चाहूंगा। भारत माता की, 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 भारत माता की। से सुलाते नहीं माँ यशोदा के जैसे।